ఈ రౌడీ షీట్ అనేటువంటిది ఓపెన్ చేసేది ఏంటంటే అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ అంటాం అంటే స్వతహాగా నేరాలు చేసేటువంటి కలిగినటువంటి వాళ్ళ మీద పెట్టేటువంటిది రౌడీ షీట్ ఇది కమిషనర్ ఆఫ్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే కమిషనరేట్లో లేకపోతే డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూరల్లో అయితే వాళ్ళ చేయగలుగుతారు రికమెండేషన్ ఆఫ్ దట్ ఎస్హెచ్ఓ వాళ్ళు ఇది ప్రతి వన్ ఇయర్కి ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటారు అంటే ఎవరిపైనైనా రెండు ఆ పైన కేసులు ఉన్నప్పుడు లేకపోతే రెండు సంవత్సరాలు కన్విక్షన్ అయింది ఆ తర్వాత రెండేళ్ళు ఆయన మీద నిఘా పెట్టడం కోసం వెళ్ళే కన్విక్షన్ కాలేదు ఛార్జ్ షీట్ వేసినారు ఒక రెండు మూడు కేసులలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ కేసులు కూడా ఎట్లాంటి అంటే పబ్లిక్ ఆర్డర్కు డిస్టర్బ్ చేసేటువంటి అంటే ల్యాండ్ గ్రాబర్స్ కావచ్చు టీజర్స్ కావచ్చు న్యాచురల్గా అంటే బెదిరింపులకు పాల్పడేటువంటి వాళ్ళు కావచ్చు సెటిల్మెంట్స్కు పాల్పడేటువంటి వాళ్ళకు కావచ్చు వాళ్ళ మీద ఈ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే ఈ రౌడీ షీట్స్ ఒక్కొక్కసారి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మీద వాళ్ళ ప్రెషర్తోని పోలీసులు కొన్ని కొంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేటువంటి కేసులు కూడా ఉంటాయి సో అట్లాంటి వాటికి ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రైవసీ ఇవన్నీ ఎవ్రీబడీ హ్యావింగ్ దేర్ ఓన్ రైట్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ కదా సో తప్పుడు కేసులు ఏదైనా పెట్టినరు అంటే ఆ కే అంటే కేసులు ఉండగానే సరిపోదు కొంతమంది పొలిటికల్ మోటివేటెడ్ కేసులు ఉంటాయి ధర్నాల కేసులు ఉంటాయి లేకపోతే ఇంకేదైనా వాళ్ళ ప్రైవేటు ఎంజిన్స్ ఉన్నటువంటి ఇంటి పక్క వాళ్ళతో కావచ్చు ఇంకేదో పొలం తగాదాల్లో కావచ్చు వాటి వల్ల పబ్లిక్ ఆర్డర్కి ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి అంటే ఏదైనా పబ్లిక్ ఆర్డర్కి ఇబ్బంది ఉన్నది అని అనుకున్నప్పుడే ఈ రౌడీ షీట్ అనేటువంటిది ఓపెన్ చేయడం ఇప్పుడు రౌడీ షీట్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన మీద నిఘా ఉంటుంది ఆయన కదలికలు వాళ్ళు ఎటు పోతున్నారు ఎటు వస్తున్నారు ఏం చేస్తున్నారు ఇది వన్ ఇయర్ అంటే ఎవ్రీ మళ్ళీ థర్టీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ వరకు వాళ్ళ మీద నిఘా ఉంటుంది అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏమి లేదనుకున్నప్పుడు దేమే రిమూవ్ ద రౌడీ షీట్ వాళ్ళు తొలగించవచ్చు యాజ్ పర్ ద కమిషనరు సూపంట్ ఆఫ్ పోలీస్ ప్రకారం వాళ్ళు రిమూవ్ చేయొచ్చు సో ఈ రౌడ్ షీట్ ఉంటే ఏంటంటే ఏ చిన్న ఇది జరిగినా ముందు వాళ్ళ మీద అనుమానం వాళ్ళని పిలిపించడం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఇయర్స్ టు అంటే డేస్ టుగెదర్ కేసు ఉండదు ఎఫ్ఐఆర్ ఉండదు సో వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది అవుతుంది ప్రైవసీ ఉండదు వాళ్ళు చే చేయని వాటికి చేసినటువంటి వాటికి కూడా వాళ్ళ ముందు పోలీస్ స్టేషన్ అటెండెన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అంటే కొంతమంది అమాయకుల మీద ఈ కేసులు పెట్టినప్పుడు హైకోర్టుకు రావడం జరిగింది హైకోర్టు కూడా అంటే ఖచ్చితంగా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అయ్యి ఉండి వాళ్ళ వల్ల పబ్లిక్ ఆర్డర్కు డిస్టబెన్స్ ఉందనుకున్నప్పుడు మాత్రమే రైడ్ రౌడ్ షీట్ ఓపెయ్యాలి ఓపెన్ చేయాలి ఎలాంటి ఏ వరకైనా ప్రతి సిటిజన్కి వాళ్ళ యొక్క ప్రైవసీ కోసము ఆ ప్రైవసీ అనేటువంటిది కంపల్సరీగా రైట్ అది కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాల్సిందే కాబట్టి ఎవరిని కూడా కన్ఫైన్ చేయడానికి లేదు ఏమైనా రౌడ్ షీట్ ఓపెన్ చేసినా కదా అయితే రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి లేదు కాబట్టి అతడి వల్ల సమాజానికి సోషల్ మూమెంట్కు పబ్లిక్ ఆర్డర్కు దెబ్బ అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి రౌడ్ షీట్లు ఓపెన్ చేయాలి అదర్వైజ్ ఓపెన్ చేయడానికి లేదు హైకోర్టులో వాళ్ళకి రిలీఫ్ కూడా ఉంటుంది ఎట్లాంటి తప్పుడు రౌడి షీట్లు పోలీసులు ఎవరు వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా హైకోర్టును అప్రోచ్ కావచ్చు ఆ రౌడీ షీట్ మీరు తీయించుకోనవచ్చు హండ్రెడ్ రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పుడు రౌడీ షీట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు జాబ్స్ కోసం కానీ ఇది కానీ తప్పకుండా ఎందుకంటే క్రిమినల్ ఎంక్వైరీ ఉంటుంది కదా అదే పోలీస్ స్టేషన్లో నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ రావాలి కాబట్టి వాళ్ళు రౌడీ షీట్ ఉందన్నప్పుడు నీకు జాబ్ వచ్చే అవకాశం ఏం లేదు కాబట్టి ఫ్యూచర్ అంటే పోలీసులు కూడా పొలిటికల్ ప్రెషర్స్తోనూ లేకపోతే ఇంకేదో కారణాలతోనూ వాళ్ళ ఇన్నోసెంట్స్ మీద రౌడీ షీట్ జనరల్గా చేయరు ఒక్కొక్కసారి కొన్ని వస్తుంటవి అంటే వాళ్ళ ప్రెషర్ కావచ్చు లేకపోతే రాంగ్ అజంప్షన్ కావచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి వాళ్ళ లైఫ్కు ఇబ్బంది కలగవచ్చు అంటే ఒక స్టూడెంట్ కావచ్చు చదువుకున్న వ్యక్తి ఎవరైనా తన కెరీర్కు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది షీట్ అనేది ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి